హాయ్ గైస్ ఈ రోజు మనం ఒక హిస్టారికల్ డ్రామా చూద్దాం ఇది కొరియన్ సిరీస్ మొదటి నుంచి చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అందువల్ల స్కిప్ చేయకుండా చూడండి ఇక ఆలస్యం చేయకుండా పార్ట్ లోకి వెళ్దామా డ్రామా స్టార్టింగ్ లో రెండు సైన్యాలకు యుద్ధం జరుగుతోంది ఒక టీం వాళ్ళు ఏం చేశారంటే ఒక అమ్మాయిని ఒక స్తంభానికి కట్టేశారు ఆపోజిట్ లో ఉన్న వాళ్ళతో ఏం చెప్తున్నారంటే తలుపులు తెరవండి లేదంటే మీ కళ్ళ ముందే ఈ అమ్మాయిని చంపేస్తామని బెదిరిస్తున్నారు అంతా ఆలోచిస్తున్నారు అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే నా కోసం మీరు ఆలోచించు నా కోసం నువ్వు ఇది ఆఫ్ చేశావంటే నేను నిన్ను చూడను అని ఒకరితో చెప్తోంది అప్పుడు అతడు బాణం తీశాడు అందరూ అతన్ని చూస్తూ గీడ్వాంగ్ ఏం చేస్తున్నావు అని అంటున్నారు అప్పుడు అతడు చాలా భయపడుతున్నాడు బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు అయినా కూడా అతడు బాణాన్ని రిలీజ్ చేశాడు ఆ బాణం ఆమెకు తగిలింది అప్పుడు రక్తం వస్తోంది సీన్ కట్ చేసి కొన్ని సంవత్సరాల క్రితం చూపిస్తున్నారు ఇప్పుడు బాణం వేశాడు కదా అతని తండ్రిని చూపించారు అతని పేరు మోంగే మోంగే అంటే పేరే లేనివాడనే అర్థం పెద్ద పెద్ద మంత్రులు ఉంటారు కదా ఆ మంత్రుల ఇంట్లో పనిచేసే అతడు ఇతడు అతనికి భార్య అంటే ప్రాణం అతని భార్య కూడా ఆ మంత్రి ఇంట్లోనే పాత్రలు కడిగే పని చేస్తుంటుంది ఆ ఇంట్లో చాలా మంది ఉంటారు అందరూ ఈమె కూడా ఒకతే ఇప్పుడు పాత్రలు తోముతున్న భార్య దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇంకో బిడ్డకు రెడీయా అంటుంటాడు ఊరుకోండి అంటుంటే సరే సరే వచ్చి ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకో అంటున్నాడు ఆమెను కూర్చోబెట్టి ఇతడు పాత్రలు తోముతున్నాడు అప్పుడు భార్య దగ్గరకు వచ్చి ఏమంటుందంటే ఏమండి సాము అనే అతనికి కొడుకు పుట్టాడంట కదా ఆ అబ్బాయి ఏదో ఇచ్చారంట అది తిని చనిపోయాడట అతడు వరపుత్రుడట అతనికి సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నాయని చెప్పి అతన్ని ఒక పెద్ద కుండలో పెట్టి పాతి పెట్టారట ఇలాంటి సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న పిల్లలు మనకు పుట్టలేదు ఒకవేళ మనకు పుడితే పరిస్థితి ఇలా ఉండేది అంటోంది మనకెందుకమ్మా అలాంటి పిల్లలు వాళ్ళు చెప్పేదాంట్లో నిజముందో లేదో మనకు తెలియదు ఇదంతా నమ్మేటట్లే ఉందా అని అతడు అంటున్నాడు అదే టైంలో ఒక చిన్న పిల్లాడు చేతిలో ఇంకో పిల్లాడిని తీసుకుని వచ్చాడు అమ్మా అమ్మ వీడికి ఆకలిస్తున్నట్లుంది ఏడుస్తున్నాడు అని చెప్తుంటాడు ఈ ఇద్దరు పిల్లలు కూడా వీళ్ళ పిల్లలే ఆ పిల్లోడికి ఆమె ఫీడ్ చేసేటప్పుడు ఈ తండ్రి ఏమంటున్నాడంటే ఈ రోజైనా అతనికివ్వమ్మా అంటుంటాడు అతనికి పాలు పట్టేటప్పుడు ఆమె చెప్తోంది ఏంటండి పేరు పెట్టాలని చెప్పాను కదా పేరు ఆలోచించారా అంటోంది ఆ నేను యజమాని అడిగానమ్మా కాని ఆ పేరు వద్దని చెప్పారు ఇలా చెప్తున్న క్రమంలోనే ఒక లేడీ అక్కడికి వచ్చింది చిన్న ఓనరుకు ఆకలైనట్లుంది బాగా ఏడుస్తున్నాడు నువ్వేంటి ఇక్కడ పాలిస్తున్నావు రారా అని పిలుస్తోంది పిల్లోనికి పాలిస్తున్న క్రమంలో ఆమె పిలవడంతో ఈ తండ్రికి కోపం వచ్చింది ఏమా కొంచెం సేపు వెయిట్ చేయి బాబు పాలు తాగనివ్వు అంటుంటాడు ఏంటి అక్కడ యజమాని చెప్తే నువ్వేంటి అంటున్నావు రా రా అని ఆమె పిలుస్తోంది ఇప్పుడు ఈమె కూడా అక్కడికి వెళ్ళింది కొడుకుని ఎత్తుకుని నవ్వుతున్న అని అతనికి పేరు పెట్టాడు ఈ ఊరు నుంచి వెళ్లిపోవాలి వేరే ఊరుకు వెళ్లి మంచి జీవితం జీవించాలనేది ఇతని ఆశ ఒక్కో సంవత్సరం ఈ పని నుంచి కొందరిని విడుదల చేస్తుంటారు అందుకోసమే ఇతడు కూడా వెయిట్ చేస్తుంటాడు కానీ ఈ టైం కూడా ఇతని రాలేదు ఇతడు టెన్షన్ అయిపోయి ఓనర్ దగ్గరికి వెళ్లి అడుగుతున్నాడు ఏంటయ్యా మీరే చెప్పారు కదా వచ్చే సంవత్సరం నువ్వు వెళ్ళొచ్చని కానీ ఎందుకు నా పేరు రాలేదు అని అడుగుతున్నాడు అప్పుడు అతడు సమాధానం కూడా చెప్పకుండా గుర్రుగా చూస్తాడు సరే ఇక ఇతనితో మాట్లాడలేమని అతనికి అర్థమైపోయింది ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి భార్యతో మాట్లాడుతున్నాడు అదే టైంలో గిరిడివాంగ్ ఒక కత్తితో ఆట ఆడుకుంటున్నాడు అప్పుడు ఈ తండ్రి అతన్ని చూస్తూ గిర్డివాంగ్ నాన్నను నాన్న అని పిలువు అంటుంటాడు కానీ అతడు నాన్ననే చూస్తూ నవ్వుతున్నాడు ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయ్యాయి ఆ పిల్లాడు కొంచెం పెరిగాడు ఇప్పుడు కూడా ఆ కత్తితోనే ఆడుకుంటున్నాడు కానీ ఈ రోజు ఏమైందో ఏమో కానీ ఆ కత్తిని కొంచెం వంచాడు అది ఈజీగా వంగుతోంది మేబీ ఇతనికి ఒక సూపర్ పవర్ ఉన్నట్లుంది తన పట్న తాను వంచేసి పిల్లలు పిలుస్తున్నారని చెప్పి ఆడుకోవడానికి వెళ్ళాడు కొంచెం సేపు అయ్యాక వాళ్ళ నాన్న వచ్చి చూస్తున్నాడు ఏంట్రా కత్తి వంకర పోయింది అని చూస్తున్నాడు ఇంకోవైపు పిల్లలు బయటకు వచ్చారు పిల్లలతో కూడా పని చేయించేటట్లే ఉన్నారు వీళ్ళు ఒక కొండకు వెళ్లి రాళ్ళు తీసుకురావాలట గిడ్వాంగ్ వల్ల ఉంటాడు కదా అతడు పెద్దవాడు కాబట్టి ఆ రాళ్లను అతనే మోసుకొస్తున్నాడు గిల్డ్ వాంగ్ ఊరికే వస్తున్నాడు అతని చేతికి ఈ రాళ్ళు ఇవ్వట్లేదు అన్నకు వెయిట్ బాగా కావడంతో ఫ్రెండ్ తో రే ఈ రోజు మాత్రం ఇది మోసుకొస్తావా నాకు చాలా బరువుగా ఉందిరా మైకం వచ్చేటట్లే ఉంది ఇలా అంటుంటే ఆ ఫ్రెండ్ ఆహా నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి మా అమ్మ నా కోసం స్టికీ రైస్ చేసి పెట్టి ఉంటుంది నేను వేగంగా ఇంటికి వెళ్తున్నా అని పరిగెత్తున్నాడు అప్పుడు ఆ అన్న ఈ రోజు గాని ఎవరైనా సాయం చేసి ఉంటే బాగుండేది అని అనుకుంటున్నాడు అలాగే కింద పడుకున్నాడు టయర్డ్ గా ఉండడం వల్ల నిద్ర కూడా పట్టేసింది కొంచెం సేపు అయ్యాక రాళ్ళను చూస్తే అవి కనిపించట్లేదు అయ్యయ్యో ఎక్క్రా తమ్ముడు కూడా కనిపించట్లేదు అని అతడు వేగంగా ఇంటికి వెళ్తున్నాడు ఊర్లోకి వచ్చి చూస్తే గిడివాంగ్ నవ్వుకుంటూ అన్నను చూస్తున్నాడు రా అని అడుగుతుంటే ఇదిగో ఇవా అని అంటుంటాడు ఆ ఎవరు మోసుకొచ్చారు అని అడిగేటప్పుడు పక్కనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతన్ని చూడగానే థ్యాంక్స్ రా అప్పుడే నేనే తీసుకొస్తా అని చెప్పి ఉండొచ్చు కదా అంటున్నాడు థ్యాంక్స్ రా అని చెప్పి తన పట్నం తను వెళ్లిపోయాడు ఈ ఫ్రెండ్ ందుకు ఏమీ అర్థం కావట్లేదు ఎందుకురా ఇతడు థ్యాంక్స్ చెప్పాడు అనుకుంటున్నాడు కొంచెం సేపు అయ్యాక గిల్డ్ వాంగ్ అమ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మా అమ్మా నాకు స్టికీ రైస్ కావాలి అని అడుగుతున్నాడు సరే సరే అమ్మ నీకు చేసి పెడుతుంది కానీ చిన్న పని ఉంది అని అక్కడ ఒక పెద్ద కుండను తుడుస్తోంది ఆ కుండను జరపాలి కానీ ఈమె వల్ల కావట్లేదు నేరుగా తన హస్బెండ్ దగ్గరికి వచ్చింది ఏమండి ఆ కుండను జరపలేకపోతున్నాను కొంచెం వస్తారా అని పిలుస్తోంది సరే వస్తున్నా అని చెప్పి చేస్తున్న పనిని వదిలేసి వెళ్తున్నాడు సరే ఏ కుండా అని వెతుక్కుంటూ వెళ్తుంటారు కానీ ఆ కుండ కనిపించట్లేదు ఇక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్ళింది అని వాళ్ళ అమ్మ వెతుకుతోంది కొంచెం జరిగి చూస్తే ఎక్కడైతే పెట్టాలో ఆ కుండ అక్కడే ఉంది దాని పక్కనే గీల్డు వాంగ్ నిలబడి ఉన్నాడు ఇది ఇక్కడికిలా వచ్చిందో వాళ్ళ అమ్మకు అర్థం కావట్లేదు అప్పుడు గీల్డు వాంగ్ ఆ కుండ చుట్టే తిరుగుతూ స్టికీ రైస్ స్టికీ రైస్ అని అరుస్తుంటాడు వేరే ఎవరో దాన్ని అక్కడ పెట్టి ఉంటారని వాళ్ళ అమ్మ అనుకుంటోంది ఆ రోజు రాత్రి అతడు అడిగినట్లే స్టికీ రైస్ చేసి పెట్టింది అతడు ఇష్టంగా తింటుంటే వాళ్ళ నాన్న ఏం చేశాడంటే తనకి సరిపోతుందో లేదో అని చెప్పి తన బౌల్ నుంచి తీసి కొడుకు పెట్టాడు కానీ అది కూడా చాలదన్నట్లు గీడువాంగ్ ఆబగా తింటుంటాడు ఇది చూసిన వాళ్ళ నాన్న ఫస్ట్ టైం గీడు వాంగ్ పై అతడు కొంచెం డౌట్ గా ఫీల్ అవుతున్నాడు మరుసటి రోజు వాళ్ళ ఊర్లో ఒక సర్కస్ వాళ్ళు వచ్చారు ఇదిగో ఇతడు తాడపై నడుస్తాడు కట్టెలు విరగొడతాడు అని భయంకరంగా చెప్తుంటారు అలా చెప్తుంటే పిల్లలంతా ఆసక్తిగా చూస్తున్నారు ఇదిగో చూడండి ఈ కర్రను ఎంత ఈజీగా విరగ చూడండి అని చాలా సీన్ ారు అప్పుడు ఒక గుండాయన వచ్చి దాన్ని ఈజీగా విరగొట్టాడు అది విరగడం చూసి అంతా క్లాప్స్ కొడుతున్నారు ఇది చూసిన గిల్డ్వాంగ్ ఇది నేను కూడా చేస్తాను కదా ఇది చాలా సింపుల్ అంటుంటాడు పక్కనే చిన్న యజమాని ఉన్నాడు అతడు చూసి ఏంటి నువ్వు చేస్తావా కామెడీయా అంటుంటాడు ఏమండి ఇక్కడ చూడండి ఈ అబ్బాయి విరగొడతాడట అని అందరికి చెప్పాడు అప్పుడు అన్న వచ్చి రే ఎందుకు అలా చెప్పావు లేదు లేదు ఇతడు ఊరికే అన్నాడు అని అంటుంటాడు అప్పుడు ఆ నాటకం చేయడానికి వచ్చిన వాళ్ళు ఏంటి నువ్వు విరగొడతావా రా అని పిలుస్తున్నారు బెట్టు కడతారా నేను ఈజీగా విరగొడతా అని గిడు వాంగ్ అంటుంటాడు ఏంట్రా వీడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఒరిజినల్ కట్టె రా అని సిగ్నల్ ఇచ్చాడు అక్కడున్న వాళ్ళు ఒరిజినల్ కర్ర తీసిచ్చారు ఇతడు దాన్ని తీసుకున్నాడా ఆ ఇదిగో చూడండి ఈ పిల్లాడు ఈ కర్రను విరగ్గొడతాడట ఇక చూడండి అని బిల్డప్ ఇస్తుంటాడు అప్పుడు ఊరి జనం అంతా కూడా నవ్వుతున్నారు గీడు వాంగ్ ప్రాణాలు పెట్టి దాన్ని విరగ్గొట్టడానికి ట్రై చేస్తున్నాడు ఏంటి ఇతడు నిజంగానే ట్రై చేస్తున్నాడు అంత నమ్మకం అయితే అని అని ఆ నాటకం ఆడవాళ్లే చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు అప్పుడు ఆ కర్రలో పగుళ్లు వస్తున్నాయి ఏం జరుగుతోందిరా అని అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏంటి ఇతడు వరపుత్రుడా అన్నట్లు చూస్తున్నారు ఇదే వాళ్ళ నాన్న వచ్చి దాన్ని విరగొట్టాడు చూసారా ఇదంతా ఫేకు ఆల్రెడీ పగిలిన దాన్ని అయినా అతుకుబెట్టి వీళ్ళు డ్రామా ఆడుతున్నారని చెప్తుంటాడు అప్పుడు జనం ఏమనుకుంటున్నారంటే అదే కదా లేకపోతే ఈ పిల్లాడు దాన్ని ఎలా విరగొడతాడు అని అనుకుంటున్నారు అప్పుడంతా డైవర్ట్ అయిపోయారు కానీ వీళ్ళకి తెలుసు కదా వాళ్ళు నేరుగా ఆ తండ్రి దగ్గరికి వచ్చి అతడు విరగొట్టింది నిజంగా ఒరిజినల్ కట్టెనే నిజం చెప్పు నీ కొడుకు ఏమైనా వరపుత్రుడా అని అడుగుతున్నారు అప్పుడు గిల్ వాంగ్ నాన్న అలాగే స్టండ్ అయిపోయాడు ఇప్పుడు పిల్లలందరినీ అతడే తీసుకెళ్తున్నాడు ఆ చిన్న యజమాని నేను నడవలేను అంటుంటే అతన్ని మాత్రం ఈ తండ్రి ఎత్తుకున్నాడు నాకు తెలుసు వీడు ఊరికే అలా అంటున్నాడు వీడు ఆ కర్రను విరగ్గొట్టగలడా అని గిల్డు చూస్తూ చిన్న యజమాని అంటున్నాడు లేదు నేను విరగ్గొట్టగలను అని మళ్ళీ ఇస్తుంటాడు ఊరికే అనకురా నీ వల్ల కాదు అని యజమాన్ అంటుంటాడు లేదు నా వల్ల అవుతుంది అని మాటకు మాట చెప్తుంటాడు అప్పుడు ఆ తండ్రి యూన్ అని పెద్ద కొడుకు చెప్పగానే అతడు తమ్ముణ్ణి ఓదారుస్తున్నాడు రే ఊరికే ఉండరా అని అనగానే గిరిడు వాంగ్ సైలెంట్ అయిపోయాడు రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యతో ఈయన ఏమంటున్నాడంటే ఇదిగో చూడమ్మా గిరిడు వాంగ్ నువ్వు జాగ్రత్తగా చూసుకో అతన్ని ఎప్పుడు ఒంటరిగా వదలొద్దు అతన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంటాడు సరేనండి కాని ఎందుకు అని అడిగింది చెప్పింది చెయ్యి అనగానే ఈమె మైండ్ లో పెట్టుకుంది మరుసటి రోజు ఎప్పటిలాగే ఈమె పనికి వచ్చింది ఆ చిన్న యజమాని గిల్డ్ వాంగ్ పై చిన్న చిన్న రాళ్లు వేస్తూ ఆట ఆడుతుంటాడు అప్పుడు గిల్డ్ వాంగ్ పక్కన ఉన్న ఒక ఆమె ఏమంటుందంటే ఇదిగో చూడండి మీరే పాలిచ్చి అతన్ని పెంచారు కదా కానీ అతనికి బుద్ధులు మాత్రం వాళ్ళ నాన్నలాగే వచ్చాయి ఈ రక్తంలోనే బుద్ధులు వస్తాయేమో ఇచ్చే పాలల్లో రాదా అని అంటోంది ఎందుకండి అలా అంటున్నారు చిన్న పిల్లాడు కదా అందువల్లే ఇలా ప్రవర్తిస్తున్నాడేమో అని గిడ్వాంగ్ వాళ్ళ అమ్మ అతని వెనకేసుకొస్తోంది ఈ చిన్న ఓనర్ గిడ్ వాంగ్ ఇంకా ఆట పట్టిస్తుంటాడు నిన్న కర్ర విరగొడతానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడవు కదా నీ వల్ల అయితే ఈ రాయిని పగలగొట్టు అంటుంటాడు నా వల్ల అవుతుంది అని గిడ్డు వాంగ్ అంటుంటాడు నీ వల్ల అయితే ఈ రోల్ ను పగలగొట్టు అంటుంటే లేదు ఇప్పుడు నేనేం చేయను అని ఇతడు అంటుంటాడు ఆ ఇలా అబద్దాలు ఆడడమే నువ్వు పనిగా పెట్టుకున్నావు నువ్వు మర్యాదగా పగలగొడతావా కొడతావా లేక నిన్ను మీ అన్నను బాగా కొట్టించమని మా నాన్నతో చెప్పించమంటావా అంటుంటాడు అప్పుడు గిడ్ వాంగ్ నేను వెళ్ళాలి దారి అంటుంటాడు అప్పుడు ఈ చిన్న యజమాని మీ తక్కువ జాతి వాళ్ళంతా ఇలాగే అబద్దాలు ఆడుతుంటారు మా నాన్న ఎప్పుడు ఇదే చెప్తాడు అని అంటుంటాడు ఇప్పుడు ఈ మాటలు వినగానే గిల్డు వాంగ్ కు చాలా కోపం వచ్చింది ఇదే లో గిడువాంగ్ వాళ్ళ అమ్మ కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళింది సడన్ గా గిడ్వాంగ్ వాళ్ళ నాన్న చెప్పింది ఆమెకు గుర్తుకు వచ్చింది అతన్ని జాగ్రత్తగా చూసుకో ఒంటరిగా వదలొద్దంటాడు కదా అది గుర్తొచ్చి ఆమె రిటర్న్ వచ్చింది కరెక్ట్ గా అదే టైం లో వాంగ్ ఏం చేస్తున్నాడంటే బాగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రోలును ఒక్క తన్ను తన్నాడు ఆ రోలు ఎగురుకుంటూ వెళ్లి చిన్న యజమానిపై పడబోతోంది అతడు భయంలో అలాగే నిలబడ్డాడు గీడువాంగ్ వాళ్ళ అమ్మ వచ్చి అతన్ని కాపాడింది కాని కింద పడేటప్పుడు అతనికి దెబ్బ తగిలింది అతడు శబ్దం చేయగానే వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది నీకెంత ధైర్యమే నా కొడుకునే కింద పడేసావా అని గీడ్వాంగ్ వాళ్ళ అమ్మను కొడుతోంది ఆ రోలు ఎగురుతుంటే కాపాడా అని అంటుంటే ఏంటే రోలు ఎక్కడైనా ఎగురుతుందా అని మళ్లీ కొడుతోంది ఆ తర్వాత ఈమెను కొడుతున్నారు గీడ్వాంగ్ ను ఒక కర్రకు కట్టేశారు ఇదంతా చూసి గిడివాంగ్ అరుస్తున్నాడు నువ్వు నాకు చిన్న యజమాని అయినా కూడా నేను నిన్ను ఊరికే వదలను మా అమ్మను కొట్టిస్తున్నావు కదా నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని అరుస్తుంటాడు నీ కాలు విరగ్గొడతారా అని అరుస్తుంటే ఇంకోవైపు గిడివాంగ్ వాళ్ళ నాన్న ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి బతిమిలాడుతుంటాడు బాంచన్ కాలు మొక్తా అని వంగి క్షమించండి చిన్న యజమాని ఒక్కసారి వదలొచ్చు కదా నా భార్య బాగా దెబ్బలు తింటోంది ఇలా బతిమినాడుతుంటే అతడు పొగరుగా నవ్వుతుంటాడు ఆ తర్వాత అతడు పెద్ద దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతాడు నా కుటుంబం చేసిన తప్పుకు నేను బాధ్యుని అందువల్ల నాకు శిక్ష వేయండి కావాలంటే నన్ను ఈ నుంచి తీసేయండి అంటుంటాడు ఏంట్రా నువ్వు అడిగేది చూస్తే క్షమించమని అడిగినట్లు లేదే ఇక్కడ నుంచి నైస్ గా ఎస్కేప్ అవుదామని చూస్తున్నావా అని ఆ యజమాని అంటుంటాడు అప్పుడు ఇతను ఏమంటున్నాడంటే యజమాని మన ఊర్లో మీ దగ్గర ఉన్న ఎండు చేపలు అమ్ముడు పోవట్లేదు కదా నేను పక్కరు కెళ్ళి వాటిని అమ్ముకొని తీసుకొస్తా అలా చేస్తే మా తప్పును క్షమిస్తారా అని అడుగుతుంటాడు అప్పుడు వాళ్ళు ఆలోచించి వస్తుంది కదా అని చెప్పి సరే అమ్ముకుని రా అంటారు రేపు ఉదయమే ఇతడు బయలుదేరాలి ఆ విషయం రాత్రి భార్యకు చెప్తున్నాడు ఇలాగైనా చేసి వాటిని అమ్ముకుని రావాలి అంటుంటే వాళ్ళ భార్య చాలా బాధపడుతోంది మీ పాటను మీరు తిరుగుతూ జాలీగా ఉండేవారు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే ఇలా మిమ్మల్ని ఒక చోట కట్టి పెట్టా అని నన్ను క్షమించండి అంటోంది ఏమా నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే నేను ఒక మనిషిని అనేది నాకు తెలిసింది నువ్వు ఇలా ఫీల్ కావద్దు అని ఆమెను ఓదారుస్తున్నాడు మరుసటి రోజు ఉదయమే లేచి అతడు వెళ్లే టైంలో అతడు తినడం కోసం స్నాక్స్ రెడీ చేసి ఇచ్చింది త్వరగా వెళ్లి త్వరగా రండి అంటోంది ఇతడు కొండపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు అప్పుడే దూరం నుంచి నాన్న నాన్న అని శబ్దం వినిపిస్తోంది తిరిగి చూస్తే ఇద్దరు పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు కొండపై నిలబడి నాన్న త్వరగా రండి అని ఇద్దరు ఏడుస్తున్నారు పిల్లలు ఏంటి ఇంత దూరం వచ్చారు మీరు వెళ్ళండి నాన్న త్వరగా వస్తాడు అని చెప్తున్నాడు అతడు వెళ్తుంటే నాన్న త్వరగా రండి అని ఏడ్చుకుంటూ అలాగే నిలబడ్డారు ఇప్పుడు పక్కన ఉన్న ఒక సిటీకి వచ్చాడు మార్కెట్ లో తన వస్తువులు సేల్ చేయడం ప్రారంభించారు కానీ ఎవరు కూడా ఎండు చేపలను కొనట్లేదు అదే టైంలో రాజు మనుషులు ఒక దొంగను వెంబడిస్తూ వస్తున్నారు ఇతడు ఏమనుకున్నాడో ఏమో కాని ఆ దొంగను కాపాడాలని తన దగ్గర ఉన్న ను అటు తోసేశాడు ఆ రాజు మనుషులు అది తట్టుకుని కింద పడిపోతారు ఆ దొంగోడు ఇది నోట్ చేశాడు పర్వాలేదే ఒకడు నాకు హెల్ప్ చేశాడే అనుకుంటున్నాడు రాత్రి కాగానే ఇతని దగ్గరికి వచ్చాడు బయటకు తీసుకొచ్చి అతనికి మందు కొనిచ్చాడు ఇతడు కూడా బాగా తాగుతాడు ఇప్పుడు ఫుల్ గా తాగాను అంటుంటాడు అదలా ఉండనివ్వండి కానీ నాకెందుకు హెల్ప్ చేశారు అని అడుగుతుంటాడు ఊరికేనండి ఇందులో ఏముంది అని తన పట్న తను వెళ్ళబోతున్నాడు ఒక్క నిమిషం మీరు ఈ ఎండు చేపలు అమ్మడానికి ఈ ఊరుకు వచ్చారా నువ్వు ఇలాగే అమ్మితే ఎవరు కొనరు నువ్వు వీటన్నిటిని అమ్మేసి ఇక్కడ డబ్బు సంపాదించలేవు ఓ అలాగా అయితే ఏది అమ్మాలి అని ఇతడు అడుగుతున్నాడు మేము చెప్పింది చేయి అని అతన్ని తీసుకెళ్లి ఒక ప్లాన్ చెప్తున్నారు ఈ పెద్ద పెద్ద మంత్రులు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో ఏదో విందు జరగబోతోంది అక్కడ భోజనం రెడీ చేసి పెడతారు కదా దానికంటూ విడిగా ఒక రూమ్ ఉంటుంది అక్కడ ఉండే స్వీట్స్ స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి వాటిని గాని బయట అమ్మామంటే చాలా డబ్బు వస్తుంది కానీ వాటిని దొంగిలించాలంటే ఒక మనిషి అవసరపడుతోంది ఎందుకంటే రూమ్ లోపలికి వెళ్లి ఆ స్వీట్స్ అన్ని తీసివ్వాలి అది గాని నువ్వు చేశావంటే అమ్మిన దాంట్లో నీకు కూడా ఒక భాగం ఇస్తామని చెప్తున్నారు ఆ డబ్బు వచ్చిందంటే ఇక నువ్వు ఏమి చేయకుండా హాయిగా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తుంటారు అప్పుడు ఇతడు సరేనని ఒప్పుకున్నాడు కొంచెం సేపట్లో ఒక లేడీ వస్తుంది నిన్ను లోపలికి తీసుకెళ్తుంది ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేశామంటే స్వీట్స్ తీసుకోవడానికి మేము వస్తామని చెప్పాడు సరే అని చెప్పి ఇతడు కూడా ఆ లేడీ వెనకే వెళ్తున్నాడు ఆ లేడీ భోజనం ఉన్న రూమ్ కి తీసుకెళ్లి ఆమె వెళ్లిపోయింది లోపలికి వెళ్లి చూస్తే చాలా భోజనం ఉంది ఆహా ఏమి ఐటమ్స్ అని ఇతడే చూస్తున్నాడు కొంచెం సేపట్లో వాళ్ళు వచ్చి కిటికీని కొడుతున్నారు త్వరగా తీసివు అని అంటుంటే ఇతడు కూడా వేగంగా తీసిస్తుంటాడు ఇతడు అన్ని ఇచ్చేశాడు లోపల చూస్తే ఒక్కటి లేదు సరే నేను కూడా రానా అంటుంటే అయ్యయ్యో ఇలా రావడం కుదరదు రేపు ఉదయం నిన్ను లోపలికి తీసుకెళ్లింది కదా ఆ లేడీనే మళ్ళీ వస్తుంది ఆమె వచ్చి నిన్ను తీసుకెళ్తుంది అప్పటి వరకు లోపలే ఉండు అని చెప్తున్నారు బయటకు వెళ్లిన తర్వాత అతడు ఇంకొకరితో ఏం చెప్తున్నాడంటే వీడేంట్రా ఇంత తిరిగి తక్కువతనంగా ఉన్నాడు అని అనుకుంటున్నారు ఇతన్ని అక్కడ చిక్కేలా చేసి వీళ్ళు మాత్రం వెళ్ళిపోతున్నారు ఇతడు లోపల కొంచెం సేపు వెయిట్ చేశాడు ఇప్పుడు కిటికీని ఓపెన్ చేయబోతే అది ఓపెన్ కావట్లేదు చాలా సేపు ఆలోచించిన తర్వాత వీళ్ళు నాకు నామం పెట్టారనేది అతనికి అర్థమైంది తప్పించుకోవడానికి దారే లేదని తెలిసింది ఆ రూమ్ మొత్తం వెతికి చూశాడు ఉదయం కాగానే రాజ కుటుంబీకులు వచ్చి చూస్తున్నారు లోపల చూస్తే ఒక్క ఐటమ్ లేదు ఏంట్రా ఒక్కటి కనిపించలేదు ఎవరు తీశారు అని ఆలోచిస్తున్నారు రూమ్ అంతా వెతుకుతుంటే ఒక మూలకు మూలుగుతున్న శబ్దం వినిపిస్తోంది ఎవర్రా అని చూస్తే లోపల గిరిడి వాంగ్ వల్ల నాన్న ఆడ పడి ఉన్నాడు వెంటనే అతన్ని వైద్యం దగ్గరికి తీసుకెళ్లారు అతడు చెక్ చేసి కాలు విరగొట్టారు నోరు పగిలిపోయింది యాక్చువల్ గా ఇలా ఇతడే చేసుకున్నాడు వాళ్ళంతా ఎవరయ్యా నిన్ను ఇలా కొట్టారు అని అడుగుతుంటారు ఇద్దరు వచ్చారు నన్ను కొట్టేసి ఇక్కడ నుంచి పారిపోయారు అని అతడు చెప్తున్నాడు సరే ఇంతకి వాళ్ళెవరో నీకు తెలుసు కదా ఎవరో చెప్పు అంటుంటారు ఇప్పుడు ఆ దొంగల యొక్క ఫేస్ చెప్తుంటే వాళ్ళు డ్రాయింగ్ గీస్తున్నారు అంతేకాదు ఇప్పుడు అతని ఫేస్ పై మచ్చ ఉంటుంది కదా అది చెప్పడంతో ఈజీ అయిపోయింది ఆ ఫేస్ ను గీసిన తర్వాత అన్ని గోడలకు అక్కించారు ఈ దొంగకు ఒక అసిస్టెంట్ ఉంటాడు అది చూసి యజమాని మీ గురించి అతడు చెప్పినట్లు అతడు ఆ నోటీస్ ను చూపిస్తుంటాడు అయ్యయ్యో మనం ఇతన్ని చిక్కేలా చేద్దామంటే అతడు మనల్ని చిక్కేలా చేశాడు కదరా అనుకుంటున్నారు అన్ని చోట్ల అతికించారని చెప్పి వీళ్ళు అన్ని తీసేస్తుంటారు అప్పుడు రాజు యొక్క మనుషులు వచ్చి వీళ్ళని ఎత్తుకెళ్తుంటారు అక్కడికెళ్లి చూస్తే ఇతను లాగే మత్సం ఉన్న చాలా మందిని తీసుకొచ్చారు వాళ్ళలో దొంగను గుర్తించమని గిరిడి వాంగ్ వాళ్ళ నాన్నను అక్కడికి తీసుకొచ్చారు ఈ దొంగడు అతన్ని చూసి అయ్యయ్యో వీడు వచ్చాడే నన్ను గుర్తుపడతాడే అనుకుంటున్నాడు అప్పుడు మచ్చం తీసి వేరే చోట పెట్టుకున్నాడు మచ్చలేకపోతే ఇతడు గుర్తుపట్టడేమో అనుకుంటున్నాడు అప్పుడు ఒక్కరుగా వస్తున్నారు ఇతడు కాదు ఇతడు కాదు అని అతడు చెప్తున్నాడు తర్వాత ఇతని దగ్గరికి వచ్చాడు ఇతన్ని చూసి ఆ ఇతడే అని చెప్పడానికి వస్తాడు చివరకు ఇతడు కాదు అని అంటాడు యో కరెక్ట్ గా చూసి చెప్పయ్యా అంటుంటే దెబ్బలు తిన్న నాకు తెలియదా ఎవడో అతడు ఇతడు కాదు అని చెప్పగానే అతన్ని పంపించేశారు అప్పుడు దొంగోడు ఆశ్చర్యపోతున్నాడు ఏంటి వీడు నా గురించి చెప్పలేదు అని అతడు అనుకుంటున్నాడు ఆ తర్వాత నైట్ అందరితో కలిసి కూర్చున్నప్పుడు ఎవరో వచ్చి అతని తలకు కత్తిని పెట్టారు ఎవరు ఎవరు అని అంటుంటే గిల్డు వాంగ్ వాళ్ళ నాన్న వచ్చి అతన్ని లాక్ చేశాడు అప్పుడు అతడు భయపడిపోయాడు సారీ అండి నేను తెలియకుండా అలా చేశాను రే నాకు రావాల్సిన భాగం ఎక్కర్రా అని అతడు అడుగుతున్నాడు ఆ ఉంది ఉంది తీసుకో అని చెప్పి అతనికి ఇచ్చాడు అతడు వెళ్ళబోయే టైంలో ఈ దొంగడు అడుగుతున్నాడు ఎందుకు నన్ను చూపించలేదని అది ఊరికేలే నువ్వు మందు కొట్టడానికి నాకు సాయం చేశావు ఫ్యూచర్ లో నువ్వు నాకు యూజ్ అవు అని అనిపిస్తోంది సరే ఊరు వైపు వస్తే నన్ను కలువు అని ఫ్రెండ్లీగా మాట్లాడి వెళ్తున్నాడు అప్పుడు ఆ దొంగోడే ఆశ్చర్యపోతున్నాడు ఏంట్రా ఇతడు చాలా డిఫరెంట్ గా ఉన్నాడు అని అనుకుంటున్నాడు ఇంకోవైపు గిడ్డు వాంగు ఆ కొండ పైకి వచ్చి ప్రతిరోజు వాళ్ళ నాన్న వస్తున్నాడేమో అని చూస్తున్నాడు అప్పుడు అన్న వచ్చి రే చిన్న యజమాని చదువుతాడు కదా మనమే హెల్ప్ చేయాలి రా వెళ్దాం అంటుంటాడు సరే నాన్న ఈ రోజు కూడా రాలేదా అని శోకంగా వెళ్లబోతుంటాడు అక్కడ కొన్ని కర్రలను గిల్ వాంగే లేపాలి అతడు చూస్తే వాటిని ఈజీగా లేపే అప్పుడే అతనికి గుర్తుకు వచ్చింది వాళ్ళ నాన్న ఇంతకు ముందు ఏం చెప్పాడంటే వరపుత్రుడు ఎప్పుడు కూడా తన శక్తిని ఉపయోగించుకోకూడదని అలాగాని ఉపయోగిస్తే అతనికి మాత్రమే కాదు అతని కుటుంబానికి కూడా ఆపద వస్తుందని చెప్పాడు రాజు ఆ కుటుంబాన్ని నాశనం చేస్తాడని చెప్పగానే అది ఇతనికి గుర్తుకు వచ్చింది తక్కున అన్న కూడా చూడొద్దని చెప్పి అతడు నటించడం ప్రారంభించాడు అన్న చాలా వెయిట్ గా ఉంది నేను లేపలేకపోతున్నా అంటుంటాడు సరే ఇవ్వరా అని అందులో సగం వాళ్ళ అన్న తీసుకున్నాడు ఇప్పుడు వెళ్తుంటే కూడా ఇతడు వీక్ గా ఉన్నట్లే మెయింటైన్ చేస్తున్నాడు ఇంకోవైపు చిన్న యజమానికి ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ అయింది రే రే నువ్వు వెళ్ళి నీటిని తీసుకురా నేను చిన్న యజమానికి సాయం చేస్తా అని అన్న అంటుంటాడు సిరాను మిక్స్ చేస్తుంటారు కదా ఆ మిక్స్ చేసే పనిని అన్న చేస్తున్నాడు అలా చేసేటప్పుడు చదివేదంతా ఇతడు వాచ్ చేస్తుంటాడు ఇతడు అబ్జర్వ్ చేసేది ఆ టీచర్ కూడా గమనించాడు ఇప్పుడు ఆ చిన్న యజమాని ఏదో తప్పుగా రాశాడు అది చూసిన టీచర్ అతడు ఏదో తప్పుగా రాశాడు కదా ఇప్పుడు నువ్వు కనిపెట్టు నువ్వే చెప్తావు కదా నాకు కూడా కొంచెం కొంచెం చదవడం తెలుసని ఎక్కడ కనిపెట్టు అనగానే ఇతడు కొంచెం భయపడుతూనే ఆ తప్పును కనిపెట్టాడు అతడు చూపించగానే ఆ టీచర్ కర్ర తీసుకుని రెడీగా కూర్చున్నాడు చిన్న యజమాన్ని కొడతాడనుకుంటే తప్పు చేసింది అతడే కానీ దెబ్బలు మాత్రం ఈ అన్నకు పడుతుంటాయి ఆ టీచర్ వీరే భయంకరంగా కొడుతున్నాడు అప్పుడే గిడ్డు వాంగు నీటిని తీసుకొచ్చాడు వాళ్ళ అన్న దెబ్బలు తింటుంటే ఇతడు భరించలేకపోతున్నాడు ఇప్పుడు కోపాన్నంతా అతడు కొంచెం కొంచెంగా చేర్చి పెట్టుకుంటున్నాడు సీన్ కట్ చేస్తే ఈ చిన్న యజమాని ఏదో పోటీ రాబోతుంది అందువల్ల పిల్లలందర్నీ ఒక చోటుకు తీసుకెళ్లాడు ఒక బొమ్మపై రాళ్లు విసిరాలి అదే పోటీ ఉన్నట్లుంది ఈ చిన్న యజమాని మాత్రం మధ్యలో నిలబడ్డాడు కొట్టండి కొట్టండి ఈసారి మనమే గెలవాలి అని పిల్లల్ని అంటుంటాడు వాళ్ళు కూడా కొట్టడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఆ రాయి అక్కడి వరకు వెళ్లట్లేదు గిడ్డి వాంగ్ అనుకుంటే ఈజీగా కొట్టగలడు కానీ అతడు కూడా లైట్ గానే కొడుతున్నాడు అప్పుడు ముగ్గురుంటారు కదా గిడ్డి వాంగ్ అతని అన్న ఇంకో ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ ఏమంటున్నాడంటే రే ఇప్పుడే జనం చాలా మంది ఉన్నారు ఇతడు వేరే మధ్యలో ఉన్నాడు ఇదే కరెక్ట్ టైం మనం కొట్టామనుకో ఎవరు కొట్టారో అతనికి తెలియదు కదా అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అప్పుడు గిడ్వాంగ్ కు కొట్టాలని ఆశగా ఉంది ఇది యూజ్ చేసుకోవాల్సిందే అని రాయిని తీశాడు కోపంతో ఒత్తుతుంటే ఆ రాయే అయ్యేలా ఉంది కానీ అప్పుడే వాళ్ళ నాన్న చెప్పింది గుర్తుకొచ్చింది నీ కళ్ళ ముందు ఎంత అన్యాయం జరిగినా సరే వరపుత్రుడు తన శక్తిని ఉపయోగించుకోకూడదు అలాగాని ఉపయోగించుకుంటే పెద్ద ఆపద వస్తుందని చెప్పాడు అది మైండ్ కు రాగానే ఈ రాయిని కింద పడేశాడు కానీ అతన్ని కొట్ట అన్న ఆశ మాత్రం అలాగే ఉంది ఇంకోవైపు అన్న ఆ ఫ్రెండ్ అటువైపు రాయి విసురుతున్నారు కానీ వెళ్లటం లేదు ఈ ఫ్రెండ్ రాయి తీసుకొట్టాడు అప్పుడు ఆ చిన్న యజమాని తలకు తగిలింది కింద పడి ఓ అని ఏడుస్తున్నాడు అతడు ఏడుస్తుంటే గీడు చాలా సంతోషంగా అనిపిస్తోంది నేను కొట్టకుండా కూడా నేను అనుకున్నది జరిగిందిరా అని సంతోషపడుతున్నాడు అప్పుడు అందరిని కనిపెట్టడానికి ఒక సెక్యూరిటీ ఉంటాడు అతన్ని పిలిచి వాళ్ళ అమ్మ బాగా తిడుతోంది మనం ఎస్కేప్ అయ్యాంరా అని ఈ ముగ్గురు మాట్లాడుకుంటూ వస్తున్నారు అప్పుడు ఒక పెద్ద మంత్రి యొక్క ఇంటి ముందు చెప్పులను చూశారు ఆ చెప్పులను చూడగానే ఇది నాన్న చెప్పులు లాగే ఉన్నాయే అని గీడు వాంగ్ అంటుంటాడు కరెక్ట్ గా గెస్ట్ చేసే లోపే వాళ్ళ నాన్న బయటకు వస్తున్నాడు వాళ్ళ నాన్నను చూడగానే వేగంగా వెళ్లి గీడు వాంగ్ హత్తుకుని ఏడుస్తున్నాడు ఇంకోవైపు అన్న దూరంగా ఉండి నాన్న వచ్చేసారా అని అతడు ఏడుస్తున్నాడు ఎందుకంటే అతనికి దెబ్బలు తగిలాయి కదా అందువల్లే వాళ్ళ నాన్నను చూడగానే ఏడుపు వస్తోంది కొంచెం సేపట్లోనే జాలీ అయ్యారు మా నాన్న వచ్చారు అని అరుస్తుంటారు పిల్లల సౌండ్ వినగానే వాళ్ళ అమ్మ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చూసింది భర్త రావడం చూసి సంతోషపడుతోంది అప్పుడు అతడు కాళ్లకున్న షూను విప్పేశాడు కాళ్ళు చూస్తే మొత్తం పుల్లే ఉన్నాయి అది చూడగానే ఆమె నీటిని వేడి చేసి ఆ నీటితో కడుగుతోంది ఏమా పిల్లలు చూస్తున్నారు కదా వదిలే అని అతడు అంటుంటాడు ఊరికే ఉండండి ఎందుకండి ఇంత కష్టపడుతున్నారు అని ఆమె అంటోంది నెక్స్ట్ ఈ తండ్రి వెళ్లి ఆ మినిస్టర్ ను కలిశాడు అతడు డబ్బుగా ఇవ్వకుండా ఒక సిల్క్ లాంటిది కొనుక్కొచ్చి ఇచ్చాడు అది అందరికీ ఆ రోజు లో దొరకదు దొరకడమే చాలా కష్టం నేను అక్కడ ఉన్న వ్యాపారులతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల నాకు ఇది దొరికింది ఇలాంటి చాలా వస్తువులు ఉన్నాయి మన ఊరికి ఇలాంటివి అసలు రానే రావు వాళ్ళు దిగుమతి చేస్తుంటారు కదా అక్కడ ఉన్న వ్యాపారులతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల తీసుకొచ్చాను ఇది చాలా అపూర్వమైనది అని అంటుంటే అది చూడగానే ఆ యజమానురాలికి బాగా నచ్చింది ఆహా ఇతను నుంచి ఇంకా మనం ఎక్కువ ఎదురు చూడొచ్చు అని అనుకుంటోంది నువ్వు మంచి పని చేశావు అని ఆ మంత్రి పొగుడుతుంటాడు మీరు గాని అనుమతిచ్చారంటే నేను ఆ వ్యాపారులతోనే ఉండి మీకు చాలా ఐటమ్స్ పంపిస్తా అంటుంటాడు సరే సరే అంతా ఓకే నువ్వు వాళ్ళతో ఉండు కాని నేను పిలిచినప్పుడు రావాలి అని మంత్రి చెప్తుంటాడు మీరెప్పుడు పిలిస్తే అప్పుడు మీ మీ ముందుకు వచ్చి నిలబడతా అని అతడు చెప్పాడు అప్పుడు ఆ యజమానురాలు సరే నువ్వు వెళ్లి ఆ వ్యాపారులతో కలిసి పనిచేయంటోంది ఎలాగోలా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయితే చాలు పిల్లలకు మంచి జీవితం దొరుకుతుంది అని ఇతడు అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ ఊరును వదిలేసి పక్కనున్న సిటీకి వెళ్లారు ఇప్పుడు వీరికంటూ ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లును చూడగానే పిల్లలు చాలా ఖుషి అవుతున్నారు పర్వాలేదండి ఇల్లు బాగానే ఉంది అని వాళ్ళ అమ్మ అంటోంది ఆ రోజు రాత్రి ఫ్యామిలీగా కూర్చుని రైస్ తింటున్నారు ఆ అన్నాన్ని గిల్డ్వాంగ్ చాలా ఆశ్చర్యంగా తింటున్నాడు ఈ రోజే వాళ్ళు అన్నాన్ని చూస్తున్నారు అవున్రా ఇకపై మన ఇంట్లో అన్ని టైంలు కూడా ఈ అన్నమే ఉంటుంది మీరు హ్యాపీగా తినొచ్చు అని ఆ తండ్రి అంటుంటాడు ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరూ విడిగా పడుకున్నారు అప్పుడు అతడు ఆమె పక్కగా వస్తుంటాడు అప్పుడు ఆమె తోసేస్తోంది ఊరికే ఉండండి అంటోంది ఏంటమ్మా నేను ఒక నెల తర్వాత వచ్చాను నువ్వు నన్ను మిస్ కాలేదా అని అడుగుతుంటాడు ఆ మిస్ అయ్యాను ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నా అని ఆమె చెప్పింది ఏంటి ప్రెగ్నెంట్ గా ఉన్నావా అని అంటుంటాడు వెళ్లే ముందే నన్ను చాలా మిస్ అయ్యారు కదా అందుకే ఇలా అయింది అని ఆమె అంటోంది వెటకవారం ఆడింది చాలు ఇక రేపు వెళ్లి డాక్టర్ ను కలుద్దామని అతడు అంటుంటాడు వైద్యుడా ఇద్దరు పిల్లలకు మనం ఎప్పుడు డాక్టర్ ను కలిసిందే లేదే ఇదేంటి కొత్తగా అంటోంది అయితే ఏంటి ఇప్పుడు మనం డాక్టర్ ని కలుద్దాం అంటుంటాడు మరుసటి రోజు ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు కడుపులో బిడ్డ బాగానే ఉన్నాడు అంటుంటే బయట నుంచి గిడువాంగ్ అతని అన్న వింటుంటారు అప్పుడు గిడువాంగ్ చిన్న పాప ఎక్కడుంటుంది చిన్న పాప అని అతడు అడుగుతుంటాడు అప్పుడు ఆ అన్నయ్య ఏమంటున్నాడంటే ఆ బిడ్డ అమ్మ పొట్టలో ఉంది అది ఇప్పుడే బయటికి రాదు ఇంకా టైం పడుతుంది అంటుంటాడు అమ్మ పొట్టలోనా ఎలా పొట్టలోకి వెళ్ళింది ఆ బేబీ అని గిడువాంగ్ అడుగుతుంటాడు అదంతా నీకు అనవసరం అని ఆ అన్న అంటాడు సీన్ కట్ చేస్తే వీళ్ళ ఇంటికి ఆ దొంగ ఉంటాడు కదా అతడు వచ్చాడు ఇతడే రమ్మన్ను నాడు అందువల్లే అతడు వచ్చాడు అప్పుడు తన భార్యను పరిచయం చేస్తున్నాడు రండి భోజనం అని ఆమె లోపలికి వెళ్ళింది అప్పుడు గీడువాంగ్ ముంగటే ఉన్నాడు ఇతడేనా రెండో కొడుకు అని వాళ్ళ నాన్న పరిచయం చేస్తుంటాడు ఓ నువ్వు చెప్పావు కదా అది ఇతడేనా అని ఆ దొంగ అంటున్నాడు తన కొడుకు ఏదో పవర్ ఉన్నదని ఇతడు ఇతనికి చెప్పినట్లున్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న క్రమంలో గీడువాంగ్ వాళ్ళ అమ్మ వచ్చి భోజనం అక్కడ పెట్టింది వాళ్ళ అమ్మను చూడగానే ఈ దొంగ ఏమంటున్నాడంటే ఇప్పుడు అర్థం నువ్వు త్వరగా ఇంటికి వెళ్లాలని ఎందుకు అన్నావో అని అంటుంటాడు అందమైన భార్య ఆమెకు దూరంగా ఉండగలవా అంటుంటాడు సరే ఎందుకు రమ్మన్నావు అని అంటుంటే ఇదిగో చూడు నేను దూరంగా వచ్చినా కూడా ఇంకా ఆ మంత్రి యొక్క కట్టుబాట్లోనే ఉన్నాను నేను వాళ్ళ నుంచి దూరంగా బయటకు రావాలి అదే నా పిల్లలకు నాకు మంచిది అంటుంటాడు అలా చేయాలంటే చాలా డబ్బు అవసరం పడుతుందని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరూ బయలుదేరారు యాక్చువల్ గా వీళ్ళు చేసేది దొంగతనం కానీ ఫ్యామిలీకి మాత్రం వ్యాపారం చేస్తున్నట్లు చెప్పాడు ఏంటండి మీ పార్ట్నర్ మీరు వెళ్తున్నారు భోజనం కూడా చేయలేదు అని గిల్ వాళ్ళ అమ్మ అడుగుతోంది ఆమె వేగంగా లోపలికి వెళ్లి భోజనం తీసుకొచ్చి అతని మెడలో వేసింది అప్పుడు ఆ దొంగ చూసి నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా నిన్ను చూస్తే నాకు ఈర్షగా ఉంది అంటుంటాడు ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే మంత్రుడు ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర చాలా మంది కావలికి ఉంటారు కదా వాళ్ళతో స్నేహం చేసి లోపల ఉన్న ఐటమ్స్ అన్ని దొంగిలిస్తుంటారు ఇప్పుడు కూడా గోడ దూకి చాలా వస్తువులు ఇంటికి తీసుకొస్తుంటారు అదే టైంలో లో వాంగు కొన్ని వస్తువులు తీసుకొచ్చి మా నాన్న తీసుకొచ్చాడు అని గర్వంగా చెప్తుంటాడు కొన్ని రిటైల్ తీసుకొచ్చి పిల్లలకు పంచుతూ మీకు కూడా ఇలాంటివి కావాలంటే మీ నాన్నలను కూడా మా నాన్నలాగా వ్యాపారం చేయమని చెప్పండి అంటుంటాడు సీన్ కట్ చేస్తే గీడువాంగ్ వాళ్ళ నాన్న ఒక హోటల్లో కూర్చొని తింటున్నాడు అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు వారు కూడా ఆ ఊరి జనమే రే ఇది విన్నావా ఆ పదవి పోయింది కదా రాణి ఆమె యొక్క రెండో కొడుకు చనిపోయాడట ఇలా జరిగిందో అర్థం కావట్లేదు అది కూడా అంతపురం నుంచి వెళ్లిన పది రోజుల్లోనే జరిగింది అతడేదో తిన్నాడట చనిపోయినట్లు మాట్లాడుకుంటున్నారు దీని వెనక ఏదో ఉంది కదా అంటు లేకుండా ఎలా ఉంటుంది అని ఇంకొకడు అంటుంటాడు ఏది ఏమైనా కూడా పదవి పోయిన రాణి యొక్క పెద్ద కొడుకే యువరాజు గా ఉన్నాడు కదా అని అనుకుంటున్నారు ఆ రాణికి తోడుగా పెద్ద పెద్ద మంత్రులే ఉన్నారు తెలుసు కదా అని మాట్లాడుకుంటున్నారు ఇదంతా కూడా సైలెంట్ గా గిల్డ్ వాంగ్ వాళ్ళ నాన్న వింటున్నాడు మంత్రులు సపోర్ట్ గా ఉన్నారని చెప్పారు కదా అందులో ఒక మంత్రి ఎవరంటే గిల్డ్ వాంగ్ పనిచేస్తున్నాడు కదా ఆ మంత్రి కూడా పదవి పోయిన రాణికే సపోర్టర్ గా ఉన్నాడు ఏది ఏమైనా కూడా ఈ యువరాజే పెద్ద రాజు కాబోతుంటాడు అతన్ని కరెక్ట్ చేస్తేనే నా కొడుకు కూడా ఏదైనా పెద్ద పదవి వస్తుంది కదా అని ఇతడు అనుకుంటున్నాడు ఇప్పటి నుంచేనే ఇతడు లంచం ఇవ్వడం ప్రారంభించాడు కానీ అతనికి ఇచ్చేంత ఇతని దగ్గర లేదు అందువల్లే ఇతని దగ్గర ఉన్నదంతా అమ్ముతుంటాడు గిల్డు వాంగ్ చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు ఇప్పుడు గిల్డు వాంగ్ వల్ల అమ్మకు పొట్ట కొంచెం పెద్దదైంది భర్తను చూడగానే ఆమె చాలా సంతోషపడుతోంది పెద్దోడు చదువులో ఇంట్రెస్టింగ్ గా ఉండడం వల్ల అతనికి కొన్ని బుక్స్ రాయడానికి సిరా తీసుకొచ్చాడు చిన్నోడికి తిండంటే ఇష్టం కాబట్టి రైస్ కేక్స్ తీసుకొచ్చాడు ఆ తర్వాత తన భార్యకు దువ్వెన పుట్టబోయే బిడ్డకని రిబెన్ కూడా తెచ్చాడు ఏంటండి అమ్మాయి అని మీరు డిసైడ్ అయ్యారా అంటోంది అవును తప్పకుండా అని అతడు టైర్డ్ అయిపోయి పడుకున్నాడు పెట్టెలో ఇంకా ఏముందని ఆమె ఓపెన్ చేసి చూస్తే అందులో వెలకెట్టలేని వస్తువులు ఉన్నాయి వాటిని చూడగానే ఈమె షాక్ అయిపోయింది ఎందుకంటే ఇతడు ఏదో తప్పు పని చేస్తున్నాడని ఇప్పుడే ఆమెకు అర్థమవుతోంది అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత గీడువాంగ్ వాళ్ళ నాన్న కొన్ని వస్తువులు తీసుకొచ్చాడు కదా వాటిని తీసుకెళ్లి ఒక గోతిలో పాతి దాని మూతను మూసే క్రమంలో అది ఒక వైపు వెళ్తోంది అప్పుడు ఒకరు పట్టుకున్నారు ఎవర్రా అని చూస్తే గిడు వాంగ్ వాళ్ళ అమ్మ ఆమె నెమ్మదిగా తీసుకొచ్చి క్లోజ్ చేసింది అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుందంటే ఎవరిని కష్టపెట్టకండి అది మాత్రం చాలు అంది అప్పుడు ఇతడు కూడా నా భార్య నన్ను అర్థం చేసుకుంది అని అనుకున్నాడు దొంగిలించిన వస్తువులో కొన్ని మంత్రికి ఇవ్వాలి కదా వాటిని పట్టుకుని వస్తుంటాడు అక్కడ చూస్తే చాలా మంది బానుసులను అమ్ముతున్నాడు ఇతనిలాగే ఆ మంత్రి కింద చాలా మంది పనిచేస్తుంటారు కదా వాళ్ళను వేరే మంత్రికి అమ్ముతుంటాడు ఏం జరుగుతోంది అని ఒక ఆయన అడిగితే అతడు ఏం చెప్తున్నాడంటే ఇతడు పై స్థాయికి వెళ్లాలని లంచం కూడా ఇస్తున్నాడు ఆ డబ్బు ఇవ్వడానికి ఇతని దగ్గర సరిపోలేదట అందుకే మనల్ని అందరినీ అమ్ముతున్నాడు అని అతడు చెప్తున్నాడు మనల్ని కొంచెం పక్కన అమ్మినా కూడా పర్వాలేదు కానీ ఎక్కడికి వెళ్లబోతున్నామో మనకే తెలియట్లేదు అని అతడు బాధపడుతున్నాడు ఇది విన్నప్పటి నుంచేని గిడు వాళ్ళ నాన్న ఆలోచనలో పడ్డాడు అప్పుడు ఆ దొంగ అడుగుతున్నాడు ఏయ్యా మనకి ఇన్ని వస్తువులు దొరికాయి వీటిని చూసి సంతోషపడకుండా ఎందుకలా బాధగా ఉన్నా అంటుంటాడు ఇప్పుడు నాకు ఒక మంచి అవకాశం దొరికింది దీన్ని నేను ఉపయోగించుకోవాలి అప్పుడే నేను వాళ్ళ నుంచి బయటపడగలను అంటుంటాడు ఏం చెప్తున్నావు ఏంటి విషయం అని ఈ దొంగ అడుగుతున్నాడు మా యజమాని పనిచేసే వాళ్ళందరినీ డబ్బుల కోసం అమ్ముతున్నాడు ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి నన్ను కూడా అమ్మే ఛాన్స్ ఉంది నన్ను ఎవరైనా కొనగలరా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొంటారా అని అడుగుతున్నాడు సరేరా అని అతడు ఒక పెద్ద మనిషి దగ్గరికి ఇతన్ని తీసుకెళ్లాడు అప్పుడు ఈ దొంగ పరిచయం చేసి ఇతడు మీతో ఏదో మాట్లాడాలట అంటుంటాడు అప్పుడు గీడువాంగ్ వాళ్ళ నాన్న నన్ను మీరు కొనగలరా అని అడుగుతున్నాడు ఏంటి నిన్ను ఇచ్చి కొనాలా ఎందుకు కొనాలి అని వాళ్ళు అడుగుతుంటారు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు డబ్బు ఇచ్చి కొనడానికి వచ్చారు డైరెక్ట్ గా నుంచి కొనలేరు కదా అందువల్ల అక్కడున్న వాళ్ళందరినీ చూస్తున్నారు అందరినీ చూస్తున్నారు వద్దు వద్దు అని వెళ్లి చివరగా గీడువాంగ్ ను వాళ్ళ ఫ్యామిలీని చూశారు అప్పుడే నిన్న ఏం మాట్లాడుకున్నారనేది చూపిస్తున్నారు నిన్నెందుకయ్యా నేను కొనాలి అని వాళ్ళు అడుగుతుంటే మీకు అవసరమైన డబ్బును నేనే ఇస్తాను ఎందుకంటే నాకు స్వతంత్రం కావాలి అని అంటాడు అందుకోసం నాకు మీ సాయం కావాలి అని అడుగుతుంటే నిన్నేలా నమ్మేది అని వాళ్ళు అడుగుతుంటారు నేను మీకు నిజాయితీగా పనిచేస్తాను తప్పకుండా నేను మీకు అవసరపడతా అంటాడు అతడు కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంటే సరే ఇతడు మంచి వాళ్ళ లాగానే ఉన్నాడు అని అతడు అనుకుంటాడు ఇతడు ఇప్పుడు గిడ్ వాంగ్ ను అతని కుటుంబాన్ని కొంటా అని చెప్పాడు ఈ మాట వినగానే ఈ యజమానికి కొంచెం డౌట్ వస్తుంది ఎందుకంటే వేరే ఎవరినో అమ్మడానికి అతడు ప్లాన్ చేశాడు కానీ సంబంధమే లేకుండా ఇతడెందుకు కొంటున్నాడు అని అతడు అనుకుంటున్నాడు రేటు మాట్లాడేటప్పుడు కావాలనే పెద్ద అమౌంట్ చెప్పాడు అప్పుడు కొనడానికి వచ్చిన అతడు ఏంటయ్యా ఇతడు ఇంత పెద్ద అమౌంట్ చెప్పాడు అని గిరిడు వాంగ్ వాళ్ళ నాన్నను చూస్తుంటాడు అప్పుడు అతడు పర్వాలేదు కొనండి అని సిగ్నల్ ఇచ్చాడు అప్పుడు అతడు అర్థం చేసుకుని సరే మొత్తం డబ్బు పే చేస్తా అంటాడు తను ప్లాన్ చేసుకున్నట్లుగానే ఓనర్ నుంచే అతడు బయటపడ్డాడు కానీ ఈ యజమానికి సందేహంగా ఉంది అప్పుడు ఆ యజమాన్ రాలేమంటుందంటే ఏంటండి ఇతన్ని మాత్రం ఇంత డబ్బు న్నారు అంత మంది ఉన్నప్పుడు ఇతని మాత్రమే ఎందుకు కొన్నారు అని ఆమెకు సందేహం కలుగుతోంది ఇంకోవైపు పిల్లల్ని చూపించారు వీళ్ళు ఆడుకుంటూ వస్తున్నారు అప్పుడు గిల్డు వాంగ్ రాయిని విసిరాడు కావాలనే పక్కనే పడేశాడు అప్పుడు వాళ్ళంతా నవ్వుతూ రేయ్ బాగానే తింటావు కదరా కానీ విసిరితే ఇక్కడే పడుతుందేంట్రా అంటుంటారు సీన్ కట్ చేస్తే గిర్డు వాంగ్ వాళ్ళ నాన్న ఓనర్ ఉంటాడు కదా అతడు విచారించడం కోసం ఊరికి వచ్చాడు గిర్డు వాంగ్ వాళ్ళ అమ్మను చూశాడు ఆమె కుందేలు తోలు కొనడం కోసం మార్కెట్ కు వచ్చింది అప్పుడు పక్కగా వచ్చి ఒక పని మనిషివి నువ్వు కుందేలు తోలు కొనే స్థాయికి వచ్చావా అంటుంటాడు నీ దగ్గర అంత డబ్బు ఉందా అని గొడవ పడుతుంటాడు ఆమె అక్కడి నుంచి వెళ్లి క్లిప్ కొనడానికి వెళ్ళింది అప్పుడు కూడా ఎదురుగా వచ్చి ఒక పని మనిషికి ఈ క్లిప్ ఎందుకు అని లాక్కుంటుంటాడు ఇక్కడ నుంచి వెళ్ళు అని ఆమె ముఖం పైనే ఉమ్మేశాడు అప్పుడు ఆమెకు చాలా అవమానంగా అనిపిస్తోంది ఆమె అక్కడ నుంచి ఇంటికి వెళ్దామని వెళ్తోంది అప్పుడు కూడా వదలకుండా వెంబడిస్తున్నాడు అక్కడే పిల్లలు ఆడుకుంటున్నారు ఆ దారి గుండానే గిడ్డు వాంగ్ వాళ్ళ అమ్మాయి వెళ్తోంది అప్పుడు అతడు ఆమె వచ్చి పట్టుకున్నాడు ఆమె తోసేసింది అప్పుడు ఆమె భర్త చెప్పిన ఒక విషయం గుర్తుకు వచ్చింది మనం కొత్త యజమాని యొక్క కట్టుబాటులోకి కట్టుబాట్లోకి లోపు ఈ పాత యజమాని దగ్గర ఎలాంటి సమస్య రాకుండా చూసుకో అని చెప్పాడు అది గుర్తొచ్చి ఏమి అనకుండా అతడు ఎంత తిడుతున్నా కూడా పట్టించుకోకుండా వెళ్తోంది కాని అతడు మాత్రం హద్దు దాటుతున్నాడు ఆమె తోసేయగానే నన్ను తోసేస్తావా అని ఆమెను కొట్టాడు అప్పుడు పొట్టలో దెబ్బ తగిలి ఆమె మైకంలో పడిపోతోంది ఆమె బిగ్గరగా అరవగానే అమ్మ అమ్మా అని ఈ పిల్లలు అక్కడికొచ్చారు అప్పుడు ఆ అన్న ఓనర్ ను గుర్రుగా చూస్తుంటే ఏంట్రా నన్ను అలా చూస్తున్నావు అని ఇతడు అంటుంటాడు అదే టైమ్ లో ఓయ్ అని గిడ్వాంగ్ బాగా అరుస్తుంటాడు అతనికి చాలా కోపం వచ్చి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు మా అమ్మని తోసేసావా నేను ఊరికే వదలను అంటుంటాడు ఏంట్రా మర్యాదంత తగ్గింది ఏంటలా మాట్లాడుతున్నావు అని ఈ ఓనర్ అంటుంటాడు ఇప్పుడు అతనికి పట్టరానంత కోపం వచ్చింది ఇన్నాళ్ళుగా దాచుకున్న కోపాన్ని ఒక్కసారిగా బయటకు తీసి ఆ రాయిని చెట్టు వైపు విసిరాడు అప్పుడు ఆ రాయి చెట్టుపై పడింది ఆ చెట్టు అటు ఇటు కదులుతోంది అది చూసి ఓనర్ భయపడిపోయాడు ఇతడు ఇంకో రాయి తీశాడు ఆ రాయి వెళ్లి ఇంకో రాయి మీద పడింది ఆ రాయి రెండు మూడు అయిపోయింది గిడువాంగ్ కోపంలో జంప్ చేశాడు అతని కాళ్ళు పడ్డ తర్వాత భూమి కూడా అదురుతోంది ఆ లెవెల్ లో ఇతని దగ్గర పవర్ ఉంది ఇంకో రాయి తీసుకుని దగ్గరకు వస్తుంటే ఆ ఓనర్ బతిమిలాడుతున్నాడు రే ఏం చేయకు ప్రాణాలతో వదిలేరా అని బతిమిలాడుతుంటాడు అప్పుడు అతడు కోపంతో రాయి తీస్తున్న క్రమంలో ఎవరో వచ్చి టక్కున ఆపారు ఎవరు అని చూస్తే వాళ్ళ నాన్నే గీడు వాంగ్ అని గట్టిగా అరిచాడు అప్పుడు అక్కడ ఏం జరుగుతోందో అప్పుడే అతనికి అర్థమైంది ఇప్పుడే నార్మల్ అయ్యాడు అతడు ఏదో తప్పు చేసినట్లు అర్థం చేసుకున్నాడు ఈ గ్యాప్ లో ఓనర్ పరుగెత్తుకుంటూ వెళ్లి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తున్నాడు ఒక బానిస ఓనర్ నే చంపడానికి ప్రయత్నిస్తున్నాడు రండి రండి అని పిలుస్తుంటాడు అప్పుడు అంతఃపురంలో ఉన్న వాళ్ళు ఇతన్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు గీడు వాంగ్ వాళ్ళ నాన్నకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుడు ఆ మనుషులు అక్కడికి రాగానే నేనే నేనే ఇదంతా చేసింది నేనే అని గీడు వాంగ్ వాళ్ళ నాన్న అరుస్తుంటాడు కానీ ఆ అక్కడికి వచ్చి లేదు లేదు ఇతడు కాదు ఆ చిన్న పిల్లాడు ఉన్నాడే వాడే ఇదంతా చేశాడంటుంటాడు నన్ను రాయితో అతడే కొట్టాడు అతన్ని పట్టుకోండి అని చెప్తున్నాడు ఇదిగో చూడండి అక్కడ రాయితో కడితే చెట్టుకే పగుళ్లు వచ్చాయి ఒక చిన్న పిల్లాడు కొడితే ఇలా అవుతుందా నేనేనయ్యా అదంతా చేశాను ఏమా నేనే చేశాను కదా అని తన భార్యని అడుగుతున్నాడు అప్పుడు ఆమె అలాగే సైలెంట్ అయిపోయింది అప్పుడు తన కొడుకును కాపాడాలని చెప్పి ఇతడే చేశాడని భర్తను చూపించింది అప్పుడు అతన్ని పట్టుకుని వెళ్తున్నారు వెళ్లేటప్పుడు కూడా గీడు వాంగ్ నే చూస్తున్నాడా తండ్రి గీడు వాంగ్ కు ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు ఏదైతే జరగకూడదని ఇన్నాళ్ళనుకున్నాడో ఇప్పుడు అదే జరుగుతోంది ఇంతటితో ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్